ఇండియాలో చాలా మందికి 2004 కు ముందు సునామీ అనే వర్డ్ అనేది తెలియదు. ఈ సునామీ అనే వర్డ్ జపాన్ నుంచి వచ్చింది. చు అంటే పోర్ట్ ఆర్ హార్బర్ అని మీనింగ్, నమి అంటే వేవ్ అని మీనింగ్. 2004 లో మన స్కూల్స్ లో అంటించిన పోస్టర్ వల్ల ఆ వర్డ్ బాగా ఫేమస్ అయ్యింది. ఎందుకంటే కరెంట్ జనరేషన్ ఫేస్ చేసిన అతి పెద్ద భయంకరమైన సునామీ 2004 లోనే వచ్చింది. అదే బాక్సింగ్ డే సునామీ. ఈ సునామీ వల్ల దాదాపు ప్రాణాలు కోల్పోయారు, ఇంకా చాలా మంది మిస్ అయ్యారు, దాదాపు కొన్ని వేల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అండ్ మనకు తెలిసిన క్వాడ్ సమ్మిట్ స్టార్ట్ అయ్యింది కూడా ఈ సునామీ వల్లే. ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ అండ్ అమెరికా ఈ నాలుగు దేశాలు కలిపి క్వాడ్ని ఏర్పాటు చేసి ఇక్కడ సునామీ వల్ల ఇరుక్కుపోయిన వాళ్ళకి ఫుడ్ అండ్ మెడిసిన్స్ ఇవ్వడం, కాపాడగలిగిన వాళ్ళని కాపాడి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్లడం ఈ క్వాడ్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇండోనేషియన్ ఐలాండ్ అయిన సుమత్రా ఐలాండ్లో ఎర్లీ మార్నింగ్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కరెక్ట్గా లోకల్ టైం మార్నింగ్ 7:49 AM. సుమత్రా ఐలాండ్ వెస్ట్ కోస్ట్ 250 కిలోమీటర్స్ దూరంలో ఇండియన్ ఓషన్లో 30 కిలోమీటర్ల లోపల ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ అండ్ బర్మా అంటే మయన్మార్ టెక్టానిక్ ప్లేట్స్ కిందకు వెళ్లడం వల్ల లోపల ఉన్న ఎనర్జీ ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఈ ఎనర్జీ అమెరికా వాళ్ళు హిరోషిమా మీద వేసిన ఆటం బాంబు కంటే 23,000 రెట్లు మోర్ పవర్ఫుల్. అంటే మీరే ఊహించుకోండి, ఒక ఆటం బాంబు గురించి ఇంత మాట్లాడుకుంటే 23,000 రెట్లు ఎక్కువ అంటే అమ్మో. ఈ భూకంపమే రిక్టర్ స్కేల్పై 9.1గా నమోదైంది. ఇది హ్యూమన్ హిస్టరీలో ఫేస్ చేసిన 3వ అతి పెద్ద భూకంపం. మిగిలిన 2 1960లో చిలీలో వచ్చిన వ్లాద్వియా ఎర్త్క్వేక్, దీని గురించి కూడా నేను మీకు చెప్పాను. ఇది రిక్టర్ స్కేల్పై 9.5 నమోదైంది, అది విఆర్ ఫ్యాక్స్లో చెప్పాను. అండ్ 1964లో సౌత్ అలాస్కాలో వచ్చిన 1964 గ్రేట్ అలాస్కన్ ఎర్త్క్వేక్, ఇది రిక్టర్ స్కేల్పై 9.2 నమోదైంది. ఇంపాక్ట్ ఎలా ఉంది? ఈ భూకంపం వల్ల అలలు ఫస్ట్ ఇంపాక్ట్ చేసింది ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్ని. ఈ అలలు దాదాపు 100 ఫీట్ ఎత్తులో గంటకు 500 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వచ్చి భూకంపం స్టార్ట్ అయిన 8 మినిట్స్లోనే సుమత్రా ఐలాండ్ దగ్గరకు వచ్చాయి. అక్కడేమో ఎటువంటి వార్నింగ్ సిస్టమ్ లేదు. సునామీ వచ్చిన 5 నిమిషాల్లోనే దాదాపు 85,000 వరకు మంది చనిపోయారు. ఈ సునామీ వల్ల యాక్ ప్రొవిన్స్లోని బాండా యాక్ సిటీకి ఫస్ట్ ఇంపాక్ట్ జరిగింది. ఈ భూకంపం వచ్చిన ప్లేస్కి దగ్గరలో ఉన్న పెద్ద సిటీ ఇదే. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్పుడు మొత్తం 3 అలలు వచ్చాయని, ఫస్ట్ అల కొంచెం చిన్నది, దానివల్ల కొంచెం దూరం వరకు ఇళ్లలోకి వాటర్ వచ్చాయి. బట్ రిమైనింగ్ 2 అలలు చాలా పెద్దవి, ఒక్కొక్కటి 4 అంతస్తుల బిల్డింగ్ కంటే పెద్దగా వచ్చాయి. వాటి వల్ల చాలా ఇళ్ళు బిల్డింగ్స్ కూలిపోయాయని చెప్పారు. ఇంకా అలలు దాదాపు బీచ్ నుండి 3.8 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాయని, దానివల్ల చాలా బిల్డింగ్స్ అండ్ హౌసెస్ కొట్టుకుపోయాయని, ఆ తర్వాత వాటర్ అంతా అక్కడ ఉన్న ఫుడ్ హౌసెస్ అండ్ వేస్టేజ్ కలవడం వల్ల బ్లాక్ కలర్లోకి వచ్చి చాలా భయంకరంగా కనిపించిందని చెప్తారు. అందుకే వాళ్ళు ఆ అలల్ని బ్లాక్ జైంట్ వేవ్స్ అని పిలుస్తారు. ఈ పెద్ద పెద్ద అలలు స్టార్ట్ అయిన ఇంకో 5 నిమిషాల తర్వాత చనిపోయిన వారి సంఖ్య 125,000 చేరింది. అందులో చాలామంది అలల వల్ల సముద్రంలోకి కొట్టుకుపోయిన వాళ్లే ఎక్కువ. ఈ సునామీ ఇండోనేషియాలోని 6 కోస్ట్లను హిట్ చేసింది. 98 ఫీట్ ఆన్ ది వెస్ట్ కోస్ట్ ఆఫ్ యాక్, 39 ఫీట్ ఆన్ ది బాందా యాక్ కోస్ట్, 20 ఫీట్ ఆన్ ది క్రోయింగ్ రాయా కోస్ట్, 16 ఫీట్ ఆన్ ది సిగ్లీ కోస్ట్, 19.7 ఫీట్ ఆన్ ది నార్త్ కోస్ట్ ఆఫ్ వే ఐలాండ్, 9.8 ఫీట్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ వే. ఈ సునామీ వల్ల బాగా ఇంపాక్ట్ అయిన కంట్రీ ఇండోనేషియానే. దాదాపు 167,540 మంది చనిపోయారు అండ్ 37,063 మంది మిస్ అయ్యారు. అండ్ నార్త్ సుమత్రా ఐలాండ్లో 1500 విలేజెస్ నాశనమయ్యాయి. దాదాపు 750,000 మంది హోమ్లెస్ అయ్యారు అండ్ ఇంకా 1125,000 మంది ఉపాధి కోల్పోయారు. భూకంపం స్టార్ట్ అయిన 15 నిమిషాల్లోనే అండమాన్ నికోబార్ దీవులను హిట్ చేసింది. ఇక్కడ కూడా లోకల్స్ 3 అలలు వచ్చాయని చెప్తే థర్డ్ వేవ్ చాలా పెద్దగా 39 ఫీట్తో వచ్చింది అండ్ చాలా హౌసెస్ని నాశనం చేసింది అని చెప్పారు. ఇక్కడ సునామీ 14 రీజన్స్ని ఎఫెక్ట్ చేసింది అండ్ 5,600 మెంబర్స్ చనిపోయారు. ఇక్కడ ఎక్కువగా చనిపోయింది వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు నుండి అక్కడికి మైగ్రేట్ అయ్యి జాబ్ చేసుకునే వాళ్ళు. అండ్ లోకల్ ట్రైబ్స్ అయిన జారవా, సెంటినలీస్, షోంపెన్, ఓంగే అండ్ గ్రేట్ అండమానీస్ లాంటి వాళ్ళు ఎక్కువగా చనిపోయారు. ఇక్కడ ఆస్తి నష్టం అంత ఎక్కువగా జరగకపోయినా టూరిజం మాత్రం బాగా దెబ్బతింది. ఇది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆల్మోస్ట్ 16,000 ఫ్యామిలీస్ని ఎఫెక్ట్ చేసింది. ఇక్కడ సునామీ మొత్తం 7 ప్లేసెస్ని హిట్ చేసింది. 13.9 ఫీట్ ఎట్ చిరియటపు బీచ్, 18 ఫీట్ ఎట్ కార్బిన్స్ కో బీచ్, 22 ఫీట్ ఎట్ వ్యాండోర్ బీచ్, 5 ఫీట్ ఎట్ దిగ్లీపూర్ అండ్ రంగాట్ ఎట్ నార్త్ అండమాన్ ఐలాండ్, 26 ఫీట్ ఎట్ క్యాంబెల్ బే ఆన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్, 39 ఫీట్ హై ఎట్ మలాకా, 9.8 ఫీట్ ఎట్ పోర్ట్ ప్లేర్ ఆన్ సౌత్ అండమాన్ ఐలాండ్. ఈ సునామీ వల్ల ఇండోనేషియా తర్వాత బాగా ఎఫెక్ట్ అయిన కంట్రీ శ్రీలంక. ఇక్కడ ఎందుకు అంత ఎఫెక్ట్ అంటే అండమాన్ ఐలాండ్స్ అనేవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్ అండ్ ఈ సునామీ బాగా వచ్చిన ప్లేసెస్, అంటే దాదాపు 13 ఐలాండ్స్లో మనుషులు ఉండరు. కానీ శ్రీలంక అలా కాదు, ఇది ఒకే ఐలాండ్. సో ఈ సునామీ వల్ల బాగా ఎఫెక్ట్ అయింది. ఇది భూకంపం వచ్చిన ప్లేస్కి 1700 కిలోమీటర్స్ దూరంలో ఉంది, కానీ ఓన్లీ భూకంపం వచ్చిన
2 hours లోనే సునామీ శ్రీలంకని హిట్ చేసింది. శ్రీలంకకు కూడా ఎర్లీ సునామీ వార్నింగ్ సిస్టం లేనందువల్ల బాగా ఎఫెక్ట్ చేసింది. దీనివల్ల అక్కడ దాదాపు 35322 మంది చనిపోయారు. అండ్ 21411 మంది ఇంజూర్ అయ్యారు. ఇంకా శ్రీలంకని బాగా ఎఫెక్ట్ చేసింది టూరిజం. ఈ సునామీ తర్వాత దాదాపు 8 సంవత్సరాల వరకు 80% టూరిజం తగ్గిపోయిందంట. అండ్ ఇక్కడ 11 ప్లేసెస్ అయితే బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఇక్కడ వేవ్స్ 30 feet కొగ్గల, 20 feet గల్లేపోర్ట్, 16 feet అరౌండ్ ది గల్లే కోస్ట్, 29 feet నాన్గమ, 16 feet వెలిగమ, 13 feet డుడుందవ, 15 feet అంబలన్గోడ, 15 feet హిక్కుదువా ఫిషరీ హార్బర్, 33 feet ఖహావా, 16 feet నార్త్ బీచ్ ఆఫ్ బెరువల. ఇంకా ఇండియా విషయానికి వస్తే మనకి భూకంపం వచ్చిన 3 hours సునామీ హిట్ చేసింది. ఇక్కడ బాగా ఎఫెక్ట్ అయిన స్టేట్స్ వచ్చేసి తమిళనాడు అండ్ కేరళ. ఇండియా కూడా ఎర్లీ సునామీ వార్నింగ్ సిస్టమ్ లేదు, కానీ మనకి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే బీచ్ దగ్గర ఉండే చెట్లు ఉండడం వల్ల ఈ వేవ్ స్పీడ్ కొంచెం ఆపగలిగాయి. కాకపోతే తమిళనాడులో పీపుల్ ఎక్కువగా కోస్టల్ ఏరియాస్లో బీచ్కి చాలా దగ్గరగా ఉంటారు. అండ్ వాళ్ళు బీచ్కి వెళ్ళడానికి దారి కోసం అక్కడ ఉండే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని నరికేసి దారులు చేసుకునేవాళ్ళు. అదే వాళ్ళని బాగా ఇంపాక్ట్ అయ్యేలా చేసింది. ఇండియాలో మొత్తం 16269 మంది చనిపోయారు. అండ్ 3674 మంది మిస్ అయ్యారు. అండ్ దాదాపు 647600 మంది ఉపాధి కోల్పోయారు. ఇండియాలో ప్రాణ నష్టం తక్కువ అనే అనలేము, కానీ ఆస్తి నష్టం మాత్రం చాలా చాలా ఎక్కువ జరిగింది. ఎందుకంటే మన బీచెస్లో వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది. అది వేవ్స్ దాటికి లోపలికి వచ్చి చాలా చోట్ల కాలు పెట్టడానికి కూడా వీలు లేకుండా చేసింది. ఇంకా ఇండియాలో ఎఫెక్ట్ అయిన 5 places వచ్చేసి 11 feet కేరళ, 15 feet సౌదర్న్ కోస్ట్ లైన్ ఆఫ్ తమిళనాడు, 16 feet ది ఈస్టర్న్ కోస్ట్ లైన్ ఆఫ్ తమిళనాడు, 13 feet పాండిచ్చేరి, 7.2 feet ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈ సునామీ వల్ల థాయిలాండ్లో 8212, సోమాలియాలో 289, మయన్మార్లో 600, మాల్దీవ్స్లో 108, మలేషియాలో 75, టాంజానియాలో 13, బంగ్లాదేశ్లో 2, సౌత్ ఆఫ్రికాలో 2, యమెన్లో 2, కెన్యాలో 1 చనిపోయారు. ఈ సునామీ వల్ల 2 continents కలిపి 18 countries ఇండోనేషియా, థాయిలాండ్, ఇండియా, శ్రీలంక, మలేషియా, మయన్మార్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, రీయూనియన్ ఐలాండ్, ఫ్రెంచ్, మడ్గాస్కర్, మౌరిటియస్, సోమాలియా, టాంజానియా, కెన్యా, ఒమన్, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఎఫెక్ట్ అయ్యాయి. అంతా కలిపి 270,000 మంది వరకు చనిపోయారు ఆర్ మిస్ అయ్యారు. అండ్ దాదాపు $9.9 billion ఆస్తి నష్టం కలిగింది. సునామీ వచ్చాక ఏమేమి మార్పులు జరిగాయి? ఇది జరిగిన 18 రోజుల్లోనే ప్రపంచంలోని 178 దేశాలు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చాయి. హ్యూమన్ హిస్టరీలోనే ఇది మొదటిసారి ఒక నేచురల్ డిజాస్టర్ కి ఇలా అన్ని కంట్రీస్ ఒకటై హెల్ప్ చేయడం. గవర్నమెంట్సే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది డొనేట్ చేశారు. దాదాపు $3,129 million కేవలం ప్రజల దగ్గర నుంచి వచ్చినవే. అందరికంటే ఎక్కువ జపాన్ డొనేట్ చేసింది $502 million అండ్ డిజాస్టర్స్ ఎమర్జెన్సీ కమిటీ $471 million డొనేట్ చేసింది. తర్వాత యూనిసెఫ్ 282, యూరోపియన్ కమిషన్ 154, యునైటెడ్ కింగ్డమ్ 137, యునైటెడ్ స్టేట్స్ 134, జర్మనీ 126, కెనడా 117, ఆస్ట్రేలియా $42 million డొనేట్ చేశాయి. యునైటెడ్ కింగ్డమ్ $137 million డొనేట్ చేసిందని చెప్పాను కదా, ఆ విషయాన్ని యూకేలోని అన్ని న్యూస్ పేపర్స్ చాలా గొప్పగా వేశాయి. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు ఇచ్చింది $74 million అని. అందులో కూడా బాగా ఎఫెక్ట్ అయిన కంట్రీ ఇండోనేషియాకి ఎక్కువ మొత్తం డొనేట్ చేశారంట, అది కూడా $32 million. అందులో మిగతాదంతా ఆఫ్రికన్ కంట్రీస్లో రెగ్యులర్గా ఎయిడ్స్ డొనేషన్స్ చేస్తారు కదా, దీంట్లో యాడ్ చేసి చెప్పారు ఆయన, ఎంత చేసినా సాయం సాయం. కానీ ఇండోనేషియాకు వచ్చిన డొనేషన్స్లో చాలా వరకు కరప్షన్ జరిగిందని, అది ప్రజల దాకా వెళ్ళలేదని, నాయకుల దగ్గర ఆగిపోయిందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఏంటో ఇటువంటి సమయాల్లో కూడా కరప్షన్. అయితే ఇటువంటి బాక్సింగ్ డే సునామీ రావడానికి మళ్ళీ అవకాశం ఉందా? బాక్సింగ్ డే సునామీ అయిపోయింది అనుకోవద్దు, ఎందుకంటే ఇది మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈసారి ఇంకా బాగా రావచ్చు. ఎస్, డాక్టర్ కెర్రీ సై, ఇతను ఒక ఫేమస్ జియాలజిస్ట్, ఇతను ఏమంటున్నాడంటే సేమ్ ఇండియన్ టెక్టానిక్ ప్లేట్స్ అండ్ బర్మా టెక్టానిక్ ప్లేట్స్ ఇంతకుముందు 3 సార్లు గుర్తుకున్నాయి. 1600 ఒకసారి, 1833, 1861 అండ్ రీసెంట్గా 2004. ఇది ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ బర్మా టెక్టానిక్ ప్లేట్ కిందకు వెళ్తే ప్రాసెస్. ఇలాంటి ఒక ప్రాసెస్ వల్లే ఇండియా అండ్ హిమాలయాస్ ఏర్పడ్డాయి. ఇది 1000 సంవత్సరాల నుండి జరుగుతుంది. కాకపోతే 1600 ముందు ఇది చాలా నెమ్మదిగా జరిగింది, సో ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా కనిపించింది. కానీ ఇప్పుడు జరిగే ప్లేసెస్లో రాపిడ్ ఎక్కువగా ఉంది అండ్ లోపల ఉండే వచ్చే ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా తను ఆల్రెడీ ఇండోనేషియా గవర్నమెంట్ అండ్ ప్రజలను 2004 కంటే ముందే వార్న్ చేశాను అని, అప్పుడు ఎవరూ వినలేదని, కానీ ఈసారి వింటున్నారని చెప్పాడు. సరే, ఈసారి వస్తే హ్యూమన్ లాస్ని ప్రివెంట్ చేయడానికి ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు? ఈ ఇన్సిడెంట్ తర్వాత అన్ని గవర్నమెంట్స్ అప్రమత్తమయ్యాయి. సీ బోర్డర్స్ ఉండే మోస్ట్ ఆఫ్ కంట్రీస్కి సునామీ వార్నింగ్ సిస్టమ్స్ వచ్చాయి. ఇండియాలో కూడా అవేర్నెస్ బాగా పెరిగింది. మన వాళ్ళు కూడా సునామీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుని కోస్టల్ ఏరియా దగ్గరలో ఉండే పీపుల్ని కొంచెం దూరంగా మూవ్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం అండ్ చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే ఎవాక్యుయేషన్కి రెడీగా ఉండడం. ఇండోనేషియాలో కూడా ఎర్లీ సునామీ వార్నింగ్ సిస్టమ్ ఉంది, కానీ రీసెంట్గా 2018
వాల్కనిక్ ఎరప్షన్ వల్ల ఒక సునామీ వచ్చింది. దాని వల్ల వార్నింగ్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది. ఎందుకంటే అది భూమి లోపల జరిగే కదలికలను మాత్రమే కనబడుతుంది. సో ఇప్పుడు వాళ్ళు వాల్కనిక్ ఎరప్షన్ ని కనిపెట్టే సిస్టమ్ మీద కూడా వర్క్ చేస్తున్నారు. సో అది కూడా ఇది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కామెంట్ చేయండి అండ్ 30k లైక్స్ టార్గెట్ ఇస్తున్నా చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అండ్ బెల్ని కూడా ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ చేయాలని మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.